యా అందరికి నమస్కారం అండి. నా పేరు వారిష్. నేను ఇక్కడ వరలక్ష్మి ఆటోమొబైల్స్లో కస్టమర్ అడ్వైజర్గా పనిచేస్తాను. సో ఇక్కడ మనం చూస్తున్న వెహికల్ కర్వ్ ఈవీ అనే వెహికల్ అనమాట. సో ఎస్పెషల్గా మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ కాస్ట్ అనేది చాలా మైనర్గా అవుతా ఉంది కస్టమర్స్ మైండ్లో. వెన్ కంపేర్ టు పెట్రోల్ మనం చూసుకున్నాం అంటే పర్ కిలోమీటర్కి మనం 7 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అనమాట. అదే మనం ఒక ఈవీ గురించి చూసామంటే మనం దీని మీద రన్నింగ్ కాస్ట్ అనేది కిలోమీటర్కి రూపాయి మాత్రమే ఖర్చు పెట్టగలుగుతున్నాము. దీంట్లో మనకి 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారండి టాటా మోటార్స్ వాళ్ళు. దానివల్ల మీరు ఒక 584 కిలోమీటర్ల ఐఆర్డీఏ రేంజ్ని సర్టిఫైడ్ రేంజ్ని పొందగలుగుతున్నారు. బట్ యాక్చువల్గా ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి మీకు ఇది 400 to 450 కిలోమీటర్స్ ఆఫ్ యాక్చువల్ రేంజ్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. సో దీనివల్ల మీకు ఏంటంటే సో దీంట్లో మనకి 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ని టాటా మోటార్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. దానివల్ల మీకు ఐఆర్డీఏ సర్టిఫైడ్ రేంజ్ అది 584 కిలోమీటర్స్, అంటే 584 కిలోమీటర్ల రేంజ్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. బట్ మీకు యాక్చువల్గా అయితే 400 to 450 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ అయితే వస్తూ ఉందన్నమాట. సో ఈ 55 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్కి మీకు కన్జంప్షన్ ఆఫ్ ద కరెంట్ అన్నది 55 యూనిట్ల ఆఫ్ కరెంట్ మాత్రమే కాలుద్దండి. అప్రాక్సిమేట్గా మీరు కనుక మ్యాథమెటికల్లీ క్లెయిమ్ చేసుకున్నారంటే మీకు రన్నింగ్ కాస్ట్ పర్ కిలోమీటర్ రూపాయి మాత్రమే పడుతుంది అనమాట. సో ఈ బ్యాటరీ ప్యాక్కి మీరు వివిధ రకాలుగా మీరు దీన్ని మీరు ఛార్జ్ చేసుకోగలరు. దీనికి మనం ఇచ్చిన ప్రొవైడ్ చేసిన ఆప్షన్ వచ్చేసి 7.2 కిలోవాట్ చార్జర్ ఒకటి టాటా మోటార్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు 15 ఆంప్ సాకెట్లు కూడా దీన్ని మీరు ఛార్జ్ చేసుకోగలుగుతారు. అండ్ ఎట్ ద సేమ్ టైం బయట డీసీ ఫాస్ట్ ఛార్జింగ్లో కూడా మీరు దీన్ని ఛార్జ్ చేసుకోగలుగుతారు. 7.2 కిలోవాట్స్ ఛార్జర్తో మీరు దీన్ని కేవలం 7 to 8 గంటల లోపు మీరు దీన్ని ఛార్జ్ చేసుకోగలుగుతారు అనమాట. అదే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీరు కేవలం గంట లోపల మీరు దీన్ని ఫుల్ ఛార్జ్ చేసుకోగలుగుతారు. అంటే గంట లోపల మీరు దీన్ని ఫుల్ ఛార్జ్ చేసుకోగలిగారంటే మీకు 400 to 450 కిలోమీటర్ల ఆఫ్ రేంజ్ ఇది మీరు ప్రొవైడ్ చేయగలుగుతుంది. సో ఇది ఇండియాస్ నెంబర్ 1 ఎస్యూవీ కూపే డిజైన్ అనమాట. సో లగ్జరీ వేరియంట్స్ అయిన ల్యాంబర్గినీ, ఊరుస్, బీఎండబ్ల్యూ లాంటి వెహికల్స్లో మాత్రం ఇలాంటి లగ్జరీ డిజైన్ లభిస్తూ ఉంది. అలాంటి వెహికల్ని టాటా మోటార్స్ వాళ్ళు ఈవీలో కేవలం 17 లక్షల ఎక్స్షోరూమ్ ప్రైస్ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు మార్కెట్లోకి. సో ఇది మార్కెట్లో మనకు ప్రజెంట్ ఒక డిస్రప్టర్ లాగా తయారవబోతా ఉందన్నమాట. దీని యొక్క స్పెసిఫికేషన్ ఆఫ్ ఫీచర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడాను. సో దీంట్లో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తూ ఉంది. ఒక ఎస్యూవీకి ఎంతైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలో 190mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది లభిస్తూ ఉంది. దానివల్ల మీకు ఆన్ రోడింగ్ కానివ్వండి, ఆఫ్ రోడింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా లభించబోతున్నాయి అన్నమాట.